నిరుపేద గిరిజన కుటుంబంలో పుట్టి 15వ వార్డు వాలంటీర్గా పనిచేస్తున్న తనను మున్సిపల్ కౌన్సిలర్గా అవకాశం ఇచ్చి ఆత్మకూరు మున్సిపాలిటీ చైర్మన్గా తనను ఎంపిక చేసిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి ఆత్మకూరు వైసీపీ నాయకులకు తనను గెలిపించిన 15వ వార్డు ప్రజలందరికీ ఆత్మకూరు మున్సిపల్ చైర్పర్సన్ గోపారం వెంకటరమణమ్మ కృతజ్ఞతలు తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని మున్సిపాలిటీ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన వార్డు కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం అనంతరం మున్సిపల్ చైర్పర్సన్గా గోపారం వెంకటరమణమ్మ, వైస్ చైర్మన్గా షేక్ సర్దార్లను వార్డు కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తనను నమ్మి ఇంత పెద్ద బాధ్యతను అప్పగించిన అందరికీ రుణపడి ఉంటానని, అదేవిధంగా ఆత్మకూరు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ముందుంటానని ఆమె వెల్లడించారు. వెల్డింగ్ పని చేసుకునే తనకు మున్సిపల్ ఎన్నికల్లో అవకాశం కల్పించి తనకు వైస్ చైర్మన్ గా అవకాశం ఇచ్చిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి వైస్ చైర్మన్ సర్దార్ ధన్యవాదాలు తెలిపారు. ప్రజల సమస్యలపై పరిష్కరించేందుకు తన సాయశక్తులా కృషి చేస్తానని ఆయన తెలిపారు. మున్సిపల్ ఎలక్షన్ కి మన మంత్రి గారు, రాష్ట్ర మంత్రి గారు మేకపాటి గౌతమ్ రెడ్డి గారు 17 వార్డు టికెట్ గా అభ్యర్థిగా నన్ను పెట్టి 17 వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత మెజార్టీగా గెలుచుకున్నాము. అలాగే మనకి నేను ఒక ఎలిక్ షాప్ ఉంది నాకు ఆత్మకూరులో. మీకు అందరికీ తెలిసిన విషయమే, వైస్ చైర్మన్ గా నన్ను మా మంత్రి గారు నన్ను గుర్తించి నేను 8 సంవత్సరాలు కష్టపడి పనిచేస్తున్న పార్టీ కార్యకర్తకు పనిచేస్తున్నాను కాబట్టి నాకు గుర్తించి మన మంత్రి గారు ఫోన్ చేసి నీకు వైస్ చైర్మన్గా పెట్టుకున్నానని చెప్పి పెట్టడం జరిగింది. అలాగే మన వైఎస్ఆర్సీపీ నాయకులు పౌరులు అందరూ నాకు మద్దతు ఇచ్చారు. మా వైసీపీ నాయకులు కార్యకర్తలు అందరూ సర్దార్ ఉంటే బాగుంటుంది వైస్ చైర్మన్ అని చెప్పి అందరూ నాకు సపోర్ట్ చేసి నాకు ప్రకటించారు వైస్ చైర్మన్ ఇవ్వమని మా పార్టీ నాయకులందరూ చెప్పారు. అలాగే మా వార్డు ప్రజలందరూ కష్టపడి నన్ను అత్యంత మెజార్టీతో గెలిపించుకున్నారు. మా వార్డు ప్రజలకి ధన్యవాదములు.